హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు బాగున్నారా? మా అమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో చాలా బాగా వస్తుంది బగారా రైస్. అండ్ రైస్ కుక్కర్ అయినా పర్లేదు. ఇప్పుడు కడాయి హీట్ ఎక్కింది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ బగారా రైస్ చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో షాజీరా, బిర్యానీ ఆకులు 2, యాలుకలు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గలు, బాగా వేగనివ్వాలి. ఇగో బాగా వేగాయి. ఇదిగో బాగా వేగాయి. ఇప్పుడు జీడిపప్పు, కరివేపాకు. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. బాగా వేగనిచ్చాక ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఆనియన్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాయి. ఆనియన్స్ వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి.
పచ్చిమిర్చి కూడా బాగా వేగాక పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర కూడా అన్నీ కలుపుకొని బాగా వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగాక ఒక టీ స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ ఇది కూడా పచ్చి వాసన వెళ్ళే పోయే వరకు వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ఇప్పుడు దీనిలో గరం మసాలా ఒక టీ స్పూన్ ఇలా బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు అల్లం చిన్నులపై పేస్ట్ వేగాక మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా బగారా రైస్లోకి బాస్మతి రైస్ ఏ రైస్ అయినా వేసుకోవచ్చు కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే అన్నం పొడి పొడిలాడుతా బాగా వస్తుంది ఇప్పుడు వేగిన దాంట్లో రైస్ వేయాలి బియ్యం కూడా వేసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు బియ్యం వేసుకున్నాక దీనిలో వాటర్ పోసుకోవాలి నేను బాస్మతి రైస్ ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నా గ్లాస్ ఉన్నర వాటర్ పోసుకోవాలి గ్లాసున్నర వాటర్ కూడా పోసుకున్నాక ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ టేస్టీ సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి అన్నీ వేసుకున్నాక ఇలా ఉంది
అన్ని వేసుకున్నాక ఒక్కసారి కలిపుకొని కుక్కర్ 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి 2 విజిల్స్ వస్తే బగారా రైస్ రెడీ అయినట్టే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇప్పుడు బగారా రైస్ 2 విజిల్స్ వచ్చిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల నుండి కుక్కర్ మూత తీయాలి ఒక 10 నిమిషం ఉన్నాక కుక్కర్ మూత తీసుకుందాం బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం బగారా రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో చూడు చాలా ఈజీ ప్రాసెస్ లో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి బగారా రైస్